కోడి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలోనే శాపానికి గురైన చంద్రుడు తిరిగి తన కాంతిని పొందిన స్థలంగా చెబుతారు. శివుడు తనకు తానుగా లింగరూపంలో వెలసిన ఈ ఆలయంలో ఎన్నో విశేషాలనే ఉన్నాయి. మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని వేరవాళ్ళ అనే ప్రాంతంలో శ్రీ సోమనాథేశ్వర దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం అతి ప్రాచీనమైనదిగా చెబుతారు. అయితే మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ క్షేత్రం మొదటిది. దీన్నే ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ సోమనాథ ఆలయాన్ని చంద్రుడు బంగారంతోనూ, రావణుడు వెండితోనూ, శ్రీకృష్ణుడు చెక్కతోనూ నిర్మించినట్లు పూర్వీకుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం పరమశివుడు తనకు తానుగా లింగరూపంలో ఇక్కడ వెలిశాడు. కేవలం కోడిగుడ్డు పరిమాణంలో ఉండి ఆ లింగం సూర్యుని కన్నా ఎక్కువగా కాంతి చెందిస్తూ భూమి లోపలగా ఉండేది. ఆ లింగం చుట్టూ ఒక పాము చుట్టు చుట్టుకుని ఉండేది. అందుకే ఆ లింగంను స్పర్శలింగం అని అంటారు. ఇక పురాణానికి వస్తే, దక్ష ప్రజాపతికి ఉన్న 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేయగా చంద్రుడు ఒక రోహిణి మీద ఎక్కువ అభిమానం చూపిస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుండగా దక్షుడు ఎన్ని మార్లు హెచ్చరించినా చంద్రుడు అలానే ఉండడంతో అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రుడిని క్షయవ్యాధిగ్రస్తుడై పొమ్మని శపించాడు. పశ్చాత్తాపం చెందిన చంద్రుడు శాపం ఉపసంహరించుకోమని మామగారిని ప్రార్థించగా అది నా వల్లయ్యే పని కాదని, కేవలం పరమశివుడికి మాత్రమే సాధ్యమని దక్షుడు చెప్పాడు. అప్పుడు చంద్రుడు ఈ ప్రభాస తీర్థానికి వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలసిన సర్పలింగముని ప్రార్థిస్తూ 4000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేయగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యమని, అయితే నెలలో 15 రోజులు కాంతివంతంగా అభివృద్ధి చెందుతూ మిగిలిన 15 రోజులు కొంచెం కొంచెం క్షయ చెందుతామని వరమిచ్చాడు. అలా చంద్రుడు తన కాంతిని తిరిగి సంపాదించుకున్న స్థలం కనుక దీనికి ప్రభాస తీర్థం అని పేరొచ్చింది. తర్వాత చంద్రుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా ఆయన ఇక్కడికి వచ్చి భూమిని కొద్దిగా తొలగించి అందులో ఉన్న సర్పలింగాన్ని బయటకు తీశాడు. ఆ సర్పలింగం యొక్క కాంతి అందరూ చూసి తట్టుకోలేనంత ప్రకాశవంతంగా ఉండడంతో దాన్ని యథాస్థానంలో ఉంచి దాని మీద ఒక రాతిని ఉంచారు. దాన్ని బ్రహ్మశిల అంటారు. ఈ బ్రహ్మశిల మీద బ్రహ్మదేవుడు స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అలా చంద్రుడి కారణంగా వెలసిన స్వామి గనుక ఇక్కడ ఉన్న స్వామి సోమనాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడని పురాణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.